ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలందరూ మాట్లాడారు. ఒక మనిషి దూరం అవుతుంటే ఇవాళ ఏ రోజు చనిపోయారో ఏ సంవత్సరం చనిపోయారో కూడా మర్చిపోయే రోజు వెళ్ళింది. కానీ ప్రతి ఒక్కరు గుండెల్లో ఒక మీ నాయకుడు ఎవరని చెప్పింది అంటే ఇవాళ కూడా 34 సంవత్సరాల తర్వాత కూడా మా నాయకుడు వంగవీటి ఆ కుర్రవాళ్ళు కనీసం ఎవరు పుట్టడం కూడా పుట్టలేదు ఆయన మరణించి దూరం అయ్యే నాటికి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే ఈ ప్రాంతం విజయవాడకి ఎంతో సాన్నిధ్యంగా అవుతుంది. ఇక్కడ పెద్ద ప్రజలు విజయవాడతో ఎప్పుడు కలిసిపెట్టుగా తిరుగుతూ ఉంటారండి. వాళ్ళ తల్లిదండ్రులు రంగా గారి పోరాటం ఏంటో చెప్పారు కాబట్టి ఆనాటి నుంచి రంగా గారి మీద ఎంతో అభిమానంతో ఉన్నారు. ఆనాటి తరం మళ్ళీ ఈనాటి తరానికి ఒక పోరాటం అనేది ఏంటో చాటి చెప్పారు కాబట్టి ఆనాటి తరానికి ఈనాటి యువతరాలు కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక కార్పొరేటర్ కింద తర్వాత 5 సంవత్సరాలు కూడా పూర్తవలేని ఒక శాసనసభ్యులకి ఉన్నారు. కానీ వాటిని కూడా అంటే 5 సంవత్సరాల్లో లేదంటే 8 సంవత్సరాలు ఎన్నిసార్లు తీసుకొని చెప్పారు కాదు. ప్రజల నుంచి మనం ఎంతకాలం ప్రజల్లో ఎంతకాలం వాళ్ళ ముందులో నిలిచిపోయారని చెప్పినది ముఖ్యమంత్రి చెప్పండి, చాటి చెప్పిన నాయకులు ఎవరని చెప్పండి. అది కీర్తి శేషు వంగవీటి మోహన్ రంగ గారు శాసించలేదు, ప్రజలను శాసించినట్టు చేశారు. పేద ప్రజలకు అండగా నిలిచిపోయారు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు గౌరవిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేశారు. పార్టీ కతీతంగా అందరూ కలిసికట్టుగా వచ్చారు. రంగా గారి మీద అభిమానం చాటి చెప్పారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటా ఉన్నాం. అలాగే పదవి అనేది పెద్ద నానిగారు చెప్పారండి, మీద పదవులు చెప్పారు. పదవులు 5 సంవత్సరాలు గుర్చిపోయింది. రంగా గారి అబ్బాయి కింద జీవితాంత కాలం మీ అభిమానం మనసేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాలుగు బాబు.